ప్రస్తుతం ఎక్కడ చూసినా హనుమాన్ సినిమా వేరే వినిపిస్తోంది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిన్న సినిమా అందరిని సర్ప్రైజ్ చేసింది. రివ్యూలన్నీ చాలా పాజిటివ్ గా రావడంతో ప్రతి చోట అద్భుతంగా రన్ అవుతోంది. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. హనుమాన్ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా హనుమాన్ షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయి. అయితే ముందుగా అనుకున్నట్లే హిందీలో కూడా హనుమాన్ సూపర్ టాక్ అందుకుంది. మొదటి నుంచే మూవీ టీం హిందీ మార్కెట్ పై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే భక్తి చిత్రాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్లే హనుమాన్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 2.15 కోట్ల నెట్ ని వసూలు చేసింది. కేవలం 2 ప్రెస్ మీట్లు తప్ప ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇలాంటి కలెక్షన్లు రావడం గొప్ప విషయమే. అయితే సూపర్ టాక్ రావడంతో ఇక హనుమాన్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. హిందీలో హనుమాన్ భారీ వసూలు సాధించేందుకు క్లియర్ ట్రెండ్ కనిపిస్తోంది. ఇక తెలుగులో సంక్రాంతి బరిలో మొత్తం 4 పెద్ద సినిమాలు దిగాయి. గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే వెంకటేష్ సైంధవ్ సినిమాకి యావరేజ్ అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో హనుమాన్ క్లియర్ విన్నర్ గా నిలిచింది. టాలీవుడ్ తో పాటు ప్రతి చోట హనుమాన్ కి బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతానికైతే సంక్రాంతి విన్నర్ హనుమాన్ అన్నది క్లియర్ గా కనిపిస్తోంది.